యాత్రలు చేయించడంలో అపారమైన అనుభవం కలిగిన ఇండిగా ట్రావెల్స్ వారు అందరికీ అందుబాటు ధరల్లో గంగానది పుష్కర యాత్రను అందిస్తున్నారు. ఈ యాత్ర హైదరాబాద్, విజయవాడ, ఏలూరు నగరాల నుండి April 29 ప్రారంభమవుతుంది. యాత్ర 12 రోజులు ఉంటుంది. టికెట్ ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ అయితే 32,000, థర్డ్ ఏసీ సౌకర్యం కావాలి అనుకుంటే 36,000 ఉంటుంది. యాత్రలో మనకు న్యూఢిల్లీ, హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలు చూపిస్తారు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వెయిట్ లాస్ అవ్వడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నా, డాక్టర్ల సలహా మేరకు డైట్ ఫాలో అవుతున్నా గానీ మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారా? ఇలా డైట్లో ఉంటూ కూడా మధ్యలో వెయిట్ పెరిగే వారి కోసం ఈ వీడియోలో ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. ఈ రెమెడీ మీరు పాటిస్తే కనుక ఇక మీరు నిశ్చింతగా ఎలాంటి ఆహార పదార్థాలనైనా ధైర్యంగా తినొచ్చు. ఎందుకంటే ఈ రెమెడీ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మీ ఒంట్లో అదనంగా పేర్కొన్న కొవ్వును కరిగించేస్తుంది. కాబట్టి ఈ రెమెడీ కేవలం 3 రోజులు పాటిస్తే సరిపోతుంది. ఆ తర్వాత యథావిధిగా మీ డైట్ ని మీరు కొనసాగించవచ్చు. మరి ఆ రెమెడీ విశేషాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళదాం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే రెమెడీ పేరు వాటర్ డైట్. కేవలం నీటితోనే మనకు అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. అది కూడా 3 రోజుల్లోనే. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫంక్షన్ లేదా పండుగలైనా, ఏదైనా ఊరు వెళ్లాల్సి వచ్చినా అక్కడ ఫుడ్ తినడం వల్ల మనం రెగ్యులర్ గా చేసే డైట్ స్కిప్ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా కాస్త ఎక్కువగానే తినేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మనం ఎంతైతే ఇది వరకు బరువు తగ్గామో ఒక్కొక్కసారి పెరిగిపోవలసి వస్తుంది. ఎందుకంటే మన శరీరం కూడా ఆవురావురుమంటూ రకరకాల రుచుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ మనం తినడం వల్ల తిరిగి మళ్ళీ యథావిధిగా వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. ఇలాంటి టైంలో గనక మనం భయం పెట్టుకుంటే మరింత వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయం పెట్టుకోకుండా, అలా మీరు డైట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వెయిట్ పెరగాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా వాటర్ డైట్ ని తీసుకుంటే ఖచ్చితంగా అదనంగా పెరిగిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా మానసికంగా ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే ఈ వాటర్ డైట్ ఖచ్చితంగా పాటించగలుగుతారు. ముందుగా మనం మైండ్లో ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం చేయాలనుకున్న ఈ వాటర్ డైట్ ఖచ్చితంగా చేయగలుగుతాం. అయితే ఈ వాటర్ డైట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు జలపాతాలను చూసే ఉంటారు కదా, లేదా పారే సెలయేళ్లను చూసారా? అక్కడ కొన్ని రాళ్లుంటాయి. ఆ రాళ్లు అరిగిపోయినట్టుగా నున్నగా ఉంటాయి కదా. అవి అలా ఎలా ఉన్నాయో ఒక్కసారి గ్రహించారా? కేవలం నీటి ప్రవాహం వల్లే అవి అలా ఉన్నాయి నున్నగా. అంటే నీటికి ఎంత శక్తి ఉందో వాటిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కేవలం నీటితోనే మన శరీరంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వును కూడా ఇలాగే కరిగించేయచ్చు ఈ వాటర్ డైట్ వల్ల. మన శరీరం లోపలి అవయవాలు ఈ వాటర్ డైట్ వల్ల చాలా దృఢంగా, బలంగా తయారవుతాయి. విష పదార్థాలన్నీ శరీరం నుంచి పోతాయి. ముందుగా 3 రోజుల పాటు వాటర్ డైట్ తీసుకోవడానికి మానసికంగా సిద్ధమైన తర్వాత మొదటి రోజు పూర్తిగా నీటితోనే ఆ రోజు గడపాల్సి ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నీళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే తేనె గాని, నిమ్మరసం గాని, కాఫీలు, టీలు ఇలాంటి ద్రవ పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మనం చేస్తున్నది కేవలం వాటర్ డైట్ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎటువంటి పానీయాలు కూడా మొదటి రోజు మీరు తీసుకోకూడదు. ప్రతి అరగంటకి లేదా గంటకి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ ఆ రోజును అలా గడపడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇక 2వ రోజు వచ్చేసరికి మన ఒంట్లో కాస్త నీరసమైతే స్టార్ట్ అవుతుంది.
ఎందుకంటే గడిచిన రోజంతా మనం కేవలం నీటితోనే గడిపాం కాబట్టి కాస్త క్యాలరీలు ఖర్చైపోయి కొంచెం నీరసమైతే వస్తుంది కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి 10 గంటల లోపు వరకు మంచినీళ్ళు మాత్రమే తాగండి 10 గంటలు దాటిన తర్వాత నీటిలో కాస్త తేనె నిమ్మరసం కలిపి తాగొచ్చు అయితే ఈ తేనె నిమ్మరసం రోజంతా మాత్రం తీసుకోకండి ఉదయం 10 దాటిన తర్వాత ఒకసారి అలాగే సాయంత్రం మరొకసారి మాత్రం తీసుకోండి మధ్యలో అంతా కూడా నీళ్ళు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే ముందుగానే చెప్పాను 3 రోజులు వాటర్ డైట్ చేయాలి అని మానసికంగా దృఢంగా మనం తీర్మానం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వాటర్ డైట్ ఖచ్చితంగా నియమబద్ధంగా చేయగలుగుతాం అప్పుడే అదనంగా మనం పెంచేసిన కొవ్వును కరిగించుకోగలుగుతాం ఇక 3వ రోజు అయితే ఆకలి చాలా బాగా వేస్తుంది కాబట్టి ఈ 3వ రోజు చక్కగా వెసులుబాటు ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి 10 గంటల లోపు నీటిని మాత్రమే తీసుకోండి 10 గంటలు దాటిన తర్వాత తేనె నిమ్మరసం తీసుకోండి ఇక మధ్యాహ్నం అయితే మీకు నచ్చిన ఫ్రూట్స్ చక్కగా కడుపు నిండా తినండి ఇక సాయంత్రం ఒకసారి తేనె నిమ్మరసం తీసుకోవాలి ఆ తర్వాత పడుకోవడానికి ముందు వరకు కూడా నీటిని మాత్రమే తాగండి మరోసారి చెబుతున్నాను 3వ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి 10 గంటల వరకు వాటర్ మాత్రమే తాగండి 10 గంటలు దాటిన తర్వాత తేనె నిమ్మరసం నీళ్లు తాగండి ఇక లంచ్ కి వచ్చేసరికి మీకు నచ్చిన ఫ్రూట్స్ తినండి తిరిగి సాయంత్రం నిమ్మరసం తేనె నీళ్లు మరోసారి తాగండి ఇక పడుకునేంత వరకు కూడా నీటిని మాత్రమే తాగండి ఇలా 3 రోజుల పాటు చక్కగా మీరు వాటర్ డైట్ ని కనుక కంప్లీట్ చేయగలిగితే మీరు పెరిగిన వెయిట్ ని చక్కగా తగ్గించుకోగలుగుతారు వాటర్ డైట్ వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు ఫ్రెండ్స్ అన్ని అవయవాలు కూడా చాలా బాగా శుద్ధవుతాయి మెదడు పనితీరు చక్కగా ఉంటుంది మీరు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు అలాగే పేగులు శుద్ధవుతాయి రక్తం కూడా చాలా బాగా శుద్ధవుతుంది అలాగే షుగర్ పేషెంట్స్ కి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి వాటర్ డైట్ వల్ల మన శరీరంలో డ్యామేజ్ అయిన కణాలు తిరిగి బాగవుతాయి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది మన ముఖం అలాగే చర్మం కూడా చాలా కాంతివంతంగా మారుతుంది అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ వాటర్ డైట్ వల్ల మనలో ఉండే స్ట్రెస్ తగ్గిపోతుంది అలాగే మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా కాపాడుతుంది ఇక చర్మంపై ముడతలు మాయమైపోతాయి ఇది యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇలా వాటర్ డైట్ చేసిన వాళ్ళ ఏజ్ అస్సలు తెలుసుకోలేం అంత యంగ్ లుక్ లో ఉంటారు అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ చికాకు బౌల్ సిండ్రోమ్ డయేరియా గ్యాస్ డిప్రెషన్ ఆకలి లేకపోవడం వంటి సమస్యలన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అరికాలు మొదలు నడినెత్తి వరకు కూడా మన శరీరం మొత్తం క్లీన్ అయిపోతుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా లైట్ గా బలంగా దృఢంగా ఉంటుంది మన శరీరం చూసారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి మందులు వాడకుండా యోగాలు జిమ్ములు చేయకుండానే కేవలం నీటితోనే పైసా ఖర్చు లేకుండా మన ఒంట్లో అదనంగా పెరిగిపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో చూసారు కదా మరి ఈ చిన్న రెమెడీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వాటర్ డైట్ ని మీరు ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అయితే చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం।